అంటే మీ అభ్యర్థిత్వం విషయంలో జగన్ గారు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు, ఆయన గెలిపించుకోండి అని చెప్పి మంత్రుల్ని ఎమ్మెల్యేని చెప్పారు. కానీ కొంతమంది పూర్తిగా సహకరించడం లేదు అనే వాదన కూడా ఉంది. చాలా ట్రాష్ అన్న, ఎందుకంటే ఈరోజు పార్టీ పెద్దలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కావచ్చు నన్ను సొంత తమ్ముడు లేదా కుటుంబ సభ్యుల్లాగా, మన కుటుంబంలోనే ఒక క్యాండిడేట్ నిలబెడితే ఏ విధంగా కష్టపడి పనిచేస్తారో అలా పనిచేస్తున్నారు. అవన్నీ రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు అంతే. మంత్రి పెద్దిరెడ్డి గారు కూడా తొలి దశలో వ్యతిరేకించారు అభ్యర్థిత్వం అనేది బాగా చెప్పండి. ట్రాష్ అది. ఈరోజు కూడా ఆయన పాపం ఎర్ర టెండర్లో నిలబడి ఈరోజు కూడా ప్రచారం చేసేవారు. అది లోపల టాప్ జీప్ మీద తిరిగాం కలిసి. అట్లా అన్నీ తప్పు. ఏ రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు, లీక్స్ ఇస్తుంటారు అదర ప్రతిపక్షాలు ఏదో రకంగా పొలాలు పెట్టాలని. అది తప్ప అసలు ఏం లేదు. ఆయన సొంత బిడ్డలాగా చూసుకున్నాడు పెద్దరెడ్డి అన్న. మేము తెలుసుకుంది ఏంటంటే ఒక ప్రచారం అయింది, కొత్తగా ఫోటోలనే లీక్ అయ్యి బయటికి మీకు తెలిసే ఉంటుంది. అభ్యర్థిత్వం విషయంలో మిగిలిన ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకిస్తున్నారంటూ కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అది మీరైనట్టుగానే దుష్ప్రచారం అంటే ఏమీ లేవు కదా. ప్రచారం చేసుకోవడానికి ఏమీ లేవు. ఏదో రకంగా కావాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తుంటారు.